ఫ్రెండ్స్ మనకి తెలిసిన సినీ సెలబ్రిటీస్ కానీ లేకపోతే బుల్లితెర నటీమణులు కానీ ఎవరైనా సరే హాస్పిటల్లో చేరారు వాళ్ళకి ఒంట్లో బాగలేదు అంటే మనకి చాలా బాధగా అనిపిస్తుంటుంది అయితే తాజాగా మనకు కేజీఎఫ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల దగ్గరైన ఈ ఈవిడ ఎవరో మనందరికీ ఈ పాటికే గుర్తు పెట్టేసి ఉండాలి కేజీఎఫ్ సినిమా అందరూ చూసారు దానిలో సీనియర్ ఉమెన్ జర్నలిస్ట్ పాత్ర నటించిన ఈ పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు సాధించింది ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే ఈవిడ పేరు మాళవిక ఈవిడ కన్నడంలో చాలా ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనమాట సీరియల్స్ ద్వారా ఆమె సినీ అరంగరటం చేసి ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది అయితే ప్రస్తుతం ఆవిడ అనారోగ్యం బారిన పడింది ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఎవరికైనా సరే న్యూరలాజికల్ ప్రాబ్లం అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఉంటే తెలిగ్గా తీసుకోకూడదంటూ నాలాగే ఆసుపత్రిలో చేరాల్సి వస్తుందని అన్నారు అయితే మొదటగా ఈమెకు మైగ్రేన్ ఒక చిన్న సింటమ్ తో స్టార్ట్ అయింది ఆ తర్వాత అది కాస్త ముదిరి పాకాన్ని పట్టిస్తుంది ఈ సందర్భంగా హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేస్తూ దయచేసి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు అంటూ ఆవిడ చెప్పడం జరిగింది అయితే ఈవిడకు సపోర్ట్ గా నిలుస్తున్నారు కన్నడ సూపర్ స్టార్ అయిన యష్ అలాగే ఇప్పుడు ప్రస్తుతం కేజీఎఫ్ వన్ టూ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నిల్ కూడా ఈవిడకు త్వరగా కోలుకోవాలని చెప్పడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసే సబ్స్క్రైబ్